లింగం తొందరగా ముక్కేస్తావు ఏదోపేక అని మదర్ ఫాదర్ లేరు లైఫ్ ఉంటే జోకర్ ఉండదు జోకర్ ఉంటే లైఫ్ ఉండదు ట్రాపేస్ సర్ బాబు ఇడేంట్రా క్రాపేసిన్ కొడలాగా ఉన్నా కదా రేడు కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా అన్నవో ఏటిది దిస్ ఇస్ గేమ్ యార్ ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట అది మన వృత్తి కదా తప్పే ఉంది తప్పని నేను అన్నానా నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా ఏమంటే ఏమంటారు నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఎంత ఎదవని తెలియదురా పదండ్రా అరే ప్రెసిడెంట్ మా కొలలో నీళ్లు రావటం లేదురా అబ్బా అసలు జోకర్ రావట్లేదురా నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవేవట్రా మీరే కదా ఇదిగో దొరబాబు పంచాయతీలో ఫండ్స్ లేవురా ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా పైగా మీ పెద్దలు కట్టించింది పుణ్య కార్యం కూడాను కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చానరా మందు కావాలంటే చెప్పండి ముందు పెడతా తేకాడతానంటే చెప్పండి పెట్టుబడి పెడతా ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ అవునరే ఆ తెల్లపాప ఉంది కదరా సెటప్ చేసేచ్చు కదా పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే వీడు మారడురా వాడు మారితే దొరబాబు ఎందుకవుతాడరా పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా ఎదిరించిన వాడిని భయపెడుతున్నా తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నా పొలాలు పోయిన వాళ్లే తలవంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా దొరబాబు పెళ్ళికి వెళ్ళాలరా వెళ్ళరా నేను కాదు నువ్వు నేనా మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రం గారి కూతురు పెళ్ళిరా నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు అయ్యదవ సచ్చినోడా పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి బాబుగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి సరేలే వెళ్తానులే బామ్మా వెళ్తావు కదా నా బంగారు తండ్రి దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా దొరబాబు రాగానే పువ్వు ఇచ్చారా ఈ పువ్వు ఆ పువ్వు కాదు దీని అర్థం వేరు ఏ పువ్వు అయినా పువ్వు పువ్వే నమస్కారం అండి నమస్కారం అండి మా బామ్మ మీకు ఇవ్వమందండి చాలా సంతోషం రే శివరాం దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి నేను పెళ్ళికొడుకునా గంగిరెద్దున అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా మంచి నీళ్ళు కూడా తాగినవను తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను పందిరి ఎవడ దాడతా అన్నాడు ఏదో మొలకు వచ్చిన గుద్దేస్తానా తోలు వచ్చేస్తాను రే జాగ్రత్త పెళ్ళికొడుకు గారు వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు అండి నమస్కారం సార్ నా పేరు సూర్యబాబు నమస్కారం పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు పెద్ద టెన్షన్ ఏమీ లేదండి ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పు అంటారు గురుగారు తప్పు కానే కాదు అర్థం ఏంటండి ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి పైగా మన ఆచారం కూడా డబ్బులు ఎంత ఉన్నాయి మా ఎత్తరి కట్నం మొత్తం ఉందండి జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉంటుంది గురుగారు ఊడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెళ్ళించుకుంటే తప్ప చెప్పండి సిగరెట్ తాగడం చెడ్డలవాటు కదా అల్లుడు ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు సారా తాగినోడు సాంబాయి కొడుకు ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు బ్రాంది తాగినోడు బ్రహ్మాయి కొడుకు ఏది తాగినోడు ఎర్రి అంటే మేము అలా ఉండదలుచుకోలేదండి ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి బామ్మకి మాట ఇచ్చాం కదరా దొరబాబు సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా తాగుబోతు తాగొద్దురా అంటే మారుతాడా పైగా ఏం తాగునోడు ఎర్రి కొడుకు అని చెప్పాడు కదా అవును అంతేనంటావాడి సార్
సర్వనాశనం చేసేశారు కదరా ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి వచ్చేస్తున్నా వన్ మినిట్ ప్లీజ్ బస్సు సూపర్ అన్నీ బస్సు ఈ పెగ్గ ఉన్నా కూడా ముందే పిందే నది అవసరం చెప్తారా సర్వనాశనం అయిపోయింది